డాక్టర్ సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. సమరం గారు రచించినటువంటి సంపూర్ణ ఆరోగ్యం అనే పుస్తకంలో నుండి ఉబ్బసానికి సంబంధించిన కొన్ని విషయాలని గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఉబ్బసం విషయంలో వర్షాల పాత్ర. ఎందరికో ఎన్నింటికో ఎలర్జీ ఉండవచ్చు. కొన్ని పదార్థాలు సరిపడక ఎలర్జీలాగా తుమ్ములు రావడం, దగ్గడం, దురద అనిపించడం ఉండవచ్చు. అలా అనిపించిన లక్షణాలు తేలిగ్గా తగ్గిపోవచ్చు. మరికొందరికి అవే పదార్థాలకి ఎటువంటి ఎలర్జీ కలగకపోవచ్చు. ఉబ్బసం లక్షణం ఉన్నవారికే ఆయాసం, దగ్గు, పిల్లికూతలు వస్తాయి. వారు ఎలర్జీన్స్కి విపరీతంగా రియాక్ట్ అవుతారు. ఎవరు ఏ ఎలర్జీకి రియాక్ట్ అవుతారో చెప్పడం కష్టం. ఎలర్జీ వచ్చినంత మాత్రాన ఉబ్బసం రావాలని లేదు. కొందరికి వర్షం కురిస్తే ఉబ్బసం వస్తుంది. ఆ విషయం అలా ఉండగా అకాల వర్షాల వల్ల మామూలుగా ఉబ్బసం వచ్చే సీజన్లో ఉబ్బసం రాకుండా అవుతుంది. సకాలంలో వర్షాలు కురిసిన వాటితో పులకించిన చెట్లు చేమలు పచ్చపచ్చగా తయారై పూలతో సింగారించుకుంటే మనం ముచ్చటపట్టం ఎలా ఉన్నా ఉబ్బసం ఉన్నవాళ్ళకి ఊపిరి అందక ముచ్చెమటలు పోస్తాయి. సరైన కాలంలో వర్షాలు కురిసి ఆగిపోతే చెట్లు చేమలు పెరిగి విపరీతంగా పూలు పూస్తాయి. ఆ పూల పుప్పొడి గాలిలో చేరి ఉబ్బసం ఉన్నవారికి ఉబ్బసం కలిగిస్తుంది. ఒకవేళ వర్షాలు పూలు పూసే కాలంలో కురిస్తే పుప్పొడి కాస్త నేలపాలై మట్టి ఖర్చుకుపోతుంది. గాలిలో తేలియట్టనికి పుప్పొడి ఉండదు. దాంతో పూల పుప్పొడి వల్ల ఉబ్బసం వచ్చేవారికి ఉబ్బసం రాకుండా అవుతుంది. వాళ్ళకి పూల పుప్పొడికే ఎలర్జీ కానీ వర్షానికి కాదు గనుక వర్షాలు కురిసినా ఏ బాధ ఉండదు. వర్షాలు కురవడంలో ముందు వెనుక ఉంటే పూల పుప్పొడికి ఎలర్జీ వచ్చేవారికి ఒక సంవత్సరంలో ఉబ్బసం ఉండి మరొక సంవత్సరంలో లేకుండా అవుతుంది. ఉబ్బసం కలిగించే ఫంగస్. ఫంగస్ కూడా ఒక చెట్టు అంటే ఆశ్చర్యం కలగవచ్చు. ఇది అతి సూక్ష్మమైన చెట్టు. కానీ చెట్టులాగా అది కనపడదు. అయినా ఫంగస్ వృక్షజాతికి చెందినదే. తక్కిన చెట్టులాగా తనకు కావలసిన ఆహారాన్ని తనంతట తాను తయారు చేసుకోలేదు. దానికి కారణం క్లోరోఫిల్ లేకపోవడమే. ఎక్కువగా వర్షాకాలంలో రొట్టెల మీద, బూట్ల మీద, దుంపల మీద బూజులాగా పచ్చగా కనబడుతుంది. ఇలా బూజులాగా పట్టిందే ఫంగస్. ఈ బూజు కొందరికి ఉబ్బసాన్ని కలిగిస్తుంది. పూల పుప్పొడి తర్వాత ఎక్కువ మందికి ఉబ్బసానికి కారణమయ్యేది ఈ ఫంగసే. తడిగా చల్లగా ఉండే చోట ఫంగస్ బాగా పెరుగుతుంది. ఇంట్లో మూలపడేసిన వస్తువుల మీద, తినుబండారాల మీద ఫంగస్ బాగా పెరుగుతుంది. పెరడులో కుళ్ళిన ఆకులు, కొమ్మలు మీద కూడా ఫంగస్ బాగా పెరుగుతుంది. గేదెలు, ఆవులు, ఎద్దులు, మేకలు, గొర్రెలు పెంచేవాళ్ళు ఇంటి ప్రక్కనే కట్టేసుకుంటారు. వీటి పేడ మీద ఫంగస్ అతి తేలికగా వృద్ధి అవుతుంది. అలా పెరిగిన ఫంగస్ గాలితో తేలికగా చేరుతుంది. ఫంగస్ అనేక రకాలు, కానీ కొన్ని రకాల ఫంగసే ఉబ్బసం కలిగిస్తుంది. ఫోమా, మ్యూకార్, యాస్పిల్, టమారై వంటి ఫంగస్ ఉబ్బసాన్ని కలిగిస్తుంది. ఫంగస్కి ఎలర్జీ ఉన్నవారికి సంవత్సరం పొడుగునా ఎలర్జీ లక్షణాలు కనబడతాయి. ఎప్పుడూ తుమ్ములు, దగ్గు, పడిసం, ఆయాసం ఉంటాయి. సంవత్సరం పొడుగునా ఎలర్జీ లక్షణాలు ఉండేవారికి సెప్టెంబర్, నవంబర్, ఫిబ్రవరి, ఏప్రిల్ మాసాల్లో ఉబ్బసం లక్షణాలు కనబడతాయి. కుక్కగొడుగులు తిన్న తర్వాత బాధ అనిపించడం ఉంటుంది. కోతల సీజన్స్లోనూ పొలాలకి ఎరువులు వేసినప్పుడు, ఎండుగడ్డి తీసుకుని వచ్చినప్పుడు తుమ్ములు రావడం, కళ్ళు దురద అనిపించడం, నీళ్లు కారడం ఉంటాయి. పై లక్షణాలు ఉన్నవారికి ఫంగస్కి ఎలర్జీ ఉందని గుర్తించాలి. ఇంటి చుట్టూ చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి. గేదెలు, ఎడ్లు, ఇతర జంతువులు దగ్గరలో ఉండకూడదు. ఇంటి గోడలు పక్కా గోడలై ఉండాలి. ఇంట్లో తేమ ఉండకూడదు. గోడలకి, ఇంట్లో నేలకి ఫంగస్ చేరే అవకాశం ఉండకూడదు. ఇంట్లో గాలి వెలుతురు పుష్కలంగా ఉండాలి. ఇంటి లోపల పూల కుండీలలో మొక్కల్ని పెంచకూడదు. ఈ రకంగా పూర్తి జాగ్రత్తలు వహిస్తే ఫంగస్ వల్ల వచ్చే ఉబ్బసం రాకుండా ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఉబ్బసానికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. థ్యాంక్ యూ. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Marini kotta videos kosam maa channel ki subscribe cheyandi, kinda unna bell icon ni activate cheyandi.